అది పద్ధతి లేకపోతే ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో తింటూ అసలు పవన్ కళ్యాణ్ సార్ గురించి నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు ఏ లెక్కన మాట్లాడుతున్నావు నాకైతే అర్థమైతే లేదు క్లియర్గా నేను అసలు అంటే ఈ మధ్య కాలంలో ఇదొకటి అయిపోయింది అంటే జనాలకు ఒకటి కామన్గా ఒకటి అయిపోయింది ఏంది ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వాళ్ళని తిడితే వీళ్ళు ఫేమ్ అవుతారు అన్న ఒక థాట్స్ అనేది ఉంది అది గలీజ్ అలవాటు ఎవరు చెప్పినా నీకైతే తెలియదమ్మా దయచేసి అది మాత్రం మానుకో ఇంకోసారి పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే అర్హత ఉండదు ఇంకా వేరే వాళ్ళు ఎవరు వస్తారో ఇంకా వాళ్ళే వచ్చి నీతో మాట్లాడతారు ఇది మాత్రం పద్ధతిగా నీట్గా చెప్తున్నామ్మా నువ్వు వార్నింగ్ అనుకుంటావా ఒక నా తమ్ముడు నాకు చెప్పినా నువ్వు ఫీల్ అవుతావా అన్నది నాకు నెక్స్ట్ విషయం కానీ జాగ్రత్త పవన్ కళ్యాణ్ స్టార్ గారి గురించి కానీ ఇండస్ట్రీ గురించి కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి కానీ ఇంకా మాట్లాడే అర్హత అయితే లేదు దయచేసి ఇంత కామ్గా ఇంత కూల్గా నీట్గా చెప్తున్నా ఇక ఆవేశం కోపం వస్తే ఏం చేస్తావు అని కూడా అడుగుతావు అడిగితే నేను చేయను నేను చేయాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఉండరు కదా వాళ్ళు ఇట్లా చిట్టుకేస్తే చాలు ఇంకా నువ్వు ఎక్కడ ఏది మాట్లాడకుండా చేసిన తర్వాత వాళ్ళకి మాత్రం ఉంది వాళ్ళ దాకా తెప్పించుకోక వాళ్ళందరి తరఫున పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను నిన్ను అడుగుతున్నా నిన్ను మందలిస్తున్నా నువ్వు మాత్రం అసలు కోపడకొక నీ తమ్మును అనుకోని నేను చెప్తున్నా నీ పద్ధతి కోసం నీ మంచితనం కోసమే నేను చెప్తున్నా నీ భవిష్యత్తు బాగుండాలనే చెప్తున్నా అదే అమ్మా దయచేసి మాత్రం నువ్వు పవన్ కళ్యాణ్ సార్ని ఇంకోసారి ఒక మాట అన్నా నేను అట్టుకోలేను ఇంకా అది పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్కి తెలిసిందనుకో ఇంకా అది వేరే లెవెల్ వెళ్ళిపోతుంది.